అన్న క్యాంటీన్ని 15వ తేదీన ప్రారంభించబోతా ఉన్నాం. ఆ రోజు మొట్టమొదటిగా 183 క్యాంటీన్లు ప్రారంభించాలని ఆలోచన చేశాం. మొత్తం 203 క్యాంటీన్లు ఉన్నాయి. మరి ఈ వివిధ దశల్లో మొత్తం 203 క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల్లో దాదాపు 4.5 కోట్ల మంది పేదవాళ్ల ఆకలి తీర్చిన కార్యక్రమం ఇదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని కేవలం కక్షపూరితమైన ఆలోచనతో, పేదవాడు కడుపు నింపుకుని సంతోషపడకూడదనే ఒక దిగజారిన ఆలోచనతో ఈ అన్న క్యాంటీన్ని గత ప్రభుత్వం మూసేసింది. మరి ఆ అన్న క్యాంటీన్ని ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం మళ్ళీ 15వ తారీఖున ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, ఈ మధ్య ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఈయన ప్రతి విషయంలో కూడా గత ప్రభుత్వంలో ప్రతి విషయం కూడా కక్షపూరితంగానే నిర్ణయాలు జరిగినాయని అంటానికి ఈ అన్న క్యాంటీన్ రద్దు కూడా ఒకటని చెప్పేసి మనం చేస్తాను. మన తమిళనాడులో కూడా అమ్మ క్యాంటీన్లు అని చెప్పేసి అక్కడ కూడా పేదవాళ్ళకి కడుపు నింపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి తర్వాత అధికారంలోకి వచ్చిన స్టాలిన్ గారు ఎక్కడ కూడా రాజకీయ కక్షతో కానీ లేతే వేరే వాళ్ళ పేర్లు ఉండకూడదు, నా పేరులే ఉండాలనే ఆలోచనతో ఎక్కడ కూడా ఆ క్యాంటీన్ రద్దు చేస్తాం కానీ లేదు ఆ క్యాంటీన్ పేరు అమ్మ క్యాంటీన్ అనే పేరుని మారుస్తాను కానీ ప్రయత్నం చేయలేదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను.